నంద్యాలలో అబ్దుల్ సలాం అవమాన భారంతో తన నిజాయితీని నిరూపించుకునేందుకు తన బిడ్డలతో రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్న ఘటనను నేటికీ మర్చిపోలేకపోతున్నామని టీడీపీ అధికార ప్రతినిధి నాగూర్ మీరా పేర్కొన్నారు. అదే నంద్యాలకు చెందిన అక్బర్ భాష 30 ఏళ్ల నుండి సాగు చేసుకుంటున్న ఎకరంన్నర స్థలంపై ముఖ్యమంత్రి జగన్ బంధువు కన్నుపడిందని నాగూర్ మీరా అన్నారు. వైసీపీ కార్యకర్తగా పనిచేసిన అక్బర్ భాష తనకు అన్యాయం జరుగుతుందని ఏపీకే ఎమ్మెల్యేకు చెప్పుకుంటే ఎమ్మెల్యే మాట్లాడుతూ అవతల తిరుపాల్ రెడ్డి జోక్యం చేసుకున్నాడని చెప్పి తప్పించుకుంటే మైదుకూరు సీఐ కొండారెడ్డి బాధితుడైన అక్బర్ భాషను కొట్టాడని అన్నారు. పోలీసులే వేధిస్తే ఏం చేయాలో తెలియక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో చెప్పుకున్నాడంటే సీఎం జగన్ పాలన ఎంత ఆటవికంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా ఒక్క మాట అడుగుతా ఉన్నాను. అయ్యా, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మైనారిటీ ముస్లింలు నీకు ఏమి ద్రోహం చేశారని నేను అడుగుతా ఉన్నాను. నీకు ఏమి అన్యాయం చేశారని నేను అడుగుతా ఉన్నాను. ఈనాడు రాష్ట్రంలో మైనారిటీలకు రక్షణ లేకుండా మైనారిటీలపైన తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక మైనారిటీ బిడ్డగా నేను ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈ రోజున అతి దారుణమైనటువంటి ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం అవమాన భారంతో నా మీద దొంగతనం నేరం మోపారు, నేను చెయ్యలేదు, నా నిజాయితీ నిరూపించుకోవటానికి నా బిడ్డలు నేను ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పి దేశ యావత్తు ప్రజలు ఆవేదన చెందే విధంగా రైల్వే పట్టాల మీద పడుకుని తమ ఇద్దరు బిడ్డల తలల మీద, తల్లి తండ్రి తలల మీద ఆ రైలు వెళ్ళినటువంటి ఆ ఘటనని ఈ రోజుకి మర్చిపోలేకపోతూ ఉన్నారు. ఒక్క ముస్లిం సమాజం కాదు, యావత్ సమాజం కూడా తీవ్రంగా కలిసి వేసేటువంటి ఘటన అది. ఈ రోజున అక్బర్ భాష ఎంత దారుణం అంటే, అక్బర్ భాషకి ఇదే నంద్యాల జిల్లాకు చెందినటువంటి వాసి. అతను ఎకరమున్నర స్థలం ఉంది, పొలం అది 30 ఏళ్ల నుంచి వాళ్ళ ఆధీనంలో ఉంది. 2009లో అది రిజిస్ట్రేషన్ అయింది. దాని మీద ఆ మండల నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి సమీప బంధువట, ఆయన సూపు పడింది, ఆయన దాంట్లో నాట్లేపించబోతా ఉన్నాడు. ఏమి చేయలేనటువంటి అక్బర్ భాష ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాడు స్పందన కార్యక్రమంలో. ఎస్పీ గారేమో మైదుకూరు సీఐకి రిఫర్ చేశాడు. ఈయన మైదుకూరు సీఐ దగ్గరికి వెళ్ళాడు, నీ పక్కనే న్యాయం ఉంది అని చెప్పాడు. ఈలోపు అసలు కథలు మొదలైంది. ఎమ్మెల్యే గారు రఘురామరెడ్డి గారు సీఐకి చెప్పటం, సీఐ అక్కడి నుంచి న్యాయం ఉన్నటువంటి అక్బర్ భాషా కుటుంబానికి అన్యాయం జరిగే విధంగా వ్యవహరిస్తూ ఉంటే అక్బర్ భాషా బాధితుడు, నేను కూడా ఒక వైసీపీ కార్యకర్తను, వైసీపీ కోసం పనిచేశాను, ఎమ్మెల్యే గారు నాకు న్యాయం చేయండి అని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే అన్న మాటలు ఏంటో తెలుసా? అక్కడ పక్కన తిరుపాల్ రెడ్డి అనే అతను జోక్యం చేసుకున్నాడు, నేనేమి చెయ్యలేను అని ఒక సిగ్గు లేకుండా ఒక వైసీపీ కార్యకర్త, నా కుటుంబానికి అన్యాయం జరుగుతూ ఉంది, నా పొలాన్ని ఆక్రమించుకుంటూ ఉన్నారు, నాకు న్యాయం చేయండి అని నియోజకవర్గ శాసనసభ్యుడికి వెళ్ళి తన మొర చెప్పుకుంటే తను, తన భార్య, తన ఇద్దరు ఆడబిడ్డలతోటి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే నిర్దాక్షిణ్యంగా అవతల తిరుపాల్ రెడ్డి ఉన్నాడు అనేటువంటి సమాధానం. తర్వాత సీఐ పిలిపించి, ఎంత దారుణం అండి, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నావా, ఆటవిక సమాజంలో ఉన్నావా మనం? మైదుకూరు సీఐ కొండారెడ్డి అనేటువంటి వ్యక్తి అక్బర్ భాషను పట్టుకొని, నా కొడక ఏంట్రా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నావు నువ్వు, ఎవరి దగ్గరికి వెళ్ళినా నేను చెప్పిందే చట్టం, నేను చెప్పిందే న్యాయం అని చెప్పి అతన్ని కొట్టి ఇష్టం వచ్చినట్టుగా తిట్టి చివరకు తన భార్య ఇదేమన్యాయమని అడిగితే జుట్టు పట్టుకుని ఒక ఆడబిడ్డని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా స్టేషన్ బయటికి ఈడ్చుకొచ్చినటువంటి నేపథ్యం, ఆవేదనని ఆ బాధని ఆ అవమానాన్ని తట్టుకోలేక ఇంకా అనేక రకాలుగా నిన్ను ఎన్కౌంటర్ చేస్తా, కొడక నిన్ను ఎవడు కాపాడతాడురా, నువ్వెవడికి చెప్పుకుంటావురా, ఐజీకి చెప్పుకుంటావా, లేకపోతే డీజీపీకి చెప్పుకుంటావా, నువ్వు సీఎంకి చెప్పుకుంటావా, కొడక నిన్ను కాల్చేస్తాను ఆ పొలంలోనని చెప్పి ఒక కొండారెడ్డి అనేటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ న్యాయం కోసం వెళ్ళినటువంటి అక్బర్ భాషా కుటుంబాన్ని అవహేళన చేసి అవమానం చేసి వాళ్ళు కొట్టి నిర్దాక్షిణ్యంగా స్టేషన్ నుంచి మీరు ఈడ్చికెళ్ళి బయటపడేయటం అంటే, అసలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో న్యాయం అనేది ఉందా అని అడుగుతా ఉన్నాను. నీ వారికి ఒక న్యాయం, నీ వారికి ఒక చట్టం,
ఇతరులకు ఒక చట్టమా నేను అడుగుతా ఉన్నాను. రఘురామరెడ్డి ఏమి చేయలేడు. తిరుపాలరెడ్డి ఆక్రమణ, కొండారెడ్డి వాళ్ళను హింస పెట్టడం, చివరికి వాళ్ళు ఏమి చేయలేక ఏమి నిస్సహాయులుగా, వాళ్ళు ఏంటంటే మైనారిటీలు, ఆర్థికంగా మేము బలహీనంగా ఉండొచ్చు కానీ ఆత్మాభిమానంలో మేము బలహీనంగా లేము. ఆత్మాభిమానం లేకపోతే అబ్దుల్ సలాం పట్టాల మీద పడుకోడు, వాళ్ళ అక్బర్ పాషా వీడియో చేయడు. ఏం చేశాడు వీడియో? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వస్తారు మాకేదో చేస్తారనే నమ్మకంతో నేను, నా కుటుంబం, నా వాళ్ళందరూ కూడా వైసీపీకి పనిచేసినటువంటి పాపానికి నేరానికి ఈ రోజున వైసీపీ నాయకుడు తిరుపాల్ రెడ్డి మా కుటుంబాన్ని ఈ రకంగా అన్యాయం చేశాడు, నా పొలాన్ని ఆక్రమించుకున్నాడు, అదే మా జీవనాధారం, అది లేకపోతే నేను, నా భార్య, నా ఇద్దరు బిడ్డలు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాం, ఈ అవమానాన్ని తట్టుకోలేము మేము, ఒకవేళ మేము ఉండాలన్నా ఆ కొండారెడ్డి చేసినటువంటి అవమానం ప్రతి క్షణం మా గుర్తొస్తూ ఉంది. నేను, నా భార్య, నా ఇద్దరు కూతుర్లు చనిపోయి మా నాలుగు శవాల్ని ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తానన్నాడంటే అంతటిలో ఎంత ఆవేదన ఉంది, ఎంత బాధ ఉంది. దానికి ఏ వైసీపీ నాయకుడు స్పందించలేదు. పక్కనున్నటువంటి పుట్ట సుధాకర్ యాదవ్ తెలుగుదేశం నాయకుడు స్పందించాడు, మాజీ మంత్రి అఖిలి ప్రియ గారు స్పందించారు. వైసీపీ కార్యకర్తకు అన్యాయం జరిగితే మా నాయకులు స్పందించి వాళ్ళ ఇంటి దగ్గరికి మనుషులు పంపించి వాళ్ళతో ఫోన్లో మాట్లాడి మీకు ధైర్యాన్ని మేము ఇస్తా ఉన్నాం, మీ ఏ అఘాయిత్యం చేయొద్దు, మీకు అండగా మేము ఉంటామని చెప్పే సంస్కారం తెలుగుదేశం పార్టీది. ఈరోజు ఉదయమే చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు మైనారిటీ ముఖ్య నాయకులతో కాన్ఫరెన్స్ పెట్టి ఎవరు ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో మైనారిటీలకు అన్యాయం జరిగితే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు, ఇది ఎంతటి వరకైనా వెళ్తాం, అవసరమైతే ఈ రోజున ఆ కుటుంబానికి అండగా రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీ నాయకులందరూ కూడా అండగా ఉండాలి అని వారు చెప్పడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో జరిగింది. నేను ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు కూడా ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఎందుకు రాజకీయ చైతన్యం లేకుండా మనం బ్రతుకుతూ ఉన్నాం? ఈ రాష్ట్రంలో 12% ఉన్నటువంటి మైనారిటీలారా, ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వాన్ని ఎక్కించలేనటువంటి బలం లేకపోయినా దింపే బలం ఉన్నటువంటి, సంఖ్యాబలం ఉన్నటువంటి మనం ఈరోజు మైనార్టీల పైన జరుగుతున్నటువంటి దాడులు ఏ ఒక్కరిలో ఖండించడం కాదు. ఇవాళ అక్బర్ బాషా పెట్టినటువంటి వీడియో నిన్న 10 లక్షల మంది చూశారంటే అది ముస్లింలు చూశారా? ప్రతి మనసున్న మనిషి చూశాడు. మనసు కదిలించేసేటువంటి సన్నివేశం అది, ప్రతి ఒక్కరికి కంట తడిపెట్టేటువంటి సన్నివేశం. నేను రాత్రి చూసి నాకు 2-3 గంటలు నిద్ర పట్టలేదు. అతను ఆవేదన, తన ఇద్దరు ఆడబిడ్డలను పెట్టుకొని, తన భార్యను పక్కన పెట్టుకొని, నేను చనిపోతాను, నా శవాలను ముఖ్యమంత్రి గారి కానుక ఇస్తానంటే అసలు ముఖ్యమంత్రి గారు మీకు మనసుందా అని నేను అడుగుతా ఉన్నాను. దేవుడు ఉన్నాడు అని చెప్పేటువంటి మీరు, మీకు మనసుందా అని నేను అడుగుతా ఉన్నాను. మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మంత్రులు ఈ రోజున మైనార్టీలపైన, దళితులపైన, బీసీలపైన పనిగట్టుకొని దాడులు చేసేటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం అంటే, ఎందుకు మైనారిటీ ఏం పాపం చేశారు నీకు అత్యధికంగా ఓట్లు వేయటం వల్ల?